వెల్కమ్ టు స్కైలాబ్స్ వరల్డ్. ఈ సంవత్సరం అంతా కాసిన కూరగాయలు అలాగే పండ్లు ఏమేమిటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇన్ని పండ్లు కూరగాయలు రావడానికి ఎవరెవరు ఏం పనులు చేస్తున్నారు అంటే, మా ఇంట్లో వాళ్ళు, మా హస్బెండ్ కానీ ఇంకా మా పిల్లలు ఏం చేస్తున్నారు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. చూసారు కదా ఫ్రూట్స్, ఇంకా వెజిటేబుల్స్ ఎంత బాగా వచ్చినాయో. స్టార్ ఫ్రూట్స్, గ్రేప్స్, అంజీర్, యాపిల్ బేర్ ఇలాంటివన్నీ ఎంత బాగా వచ్చినాయో. ఈ పోయిన లాస్ట్ ఇయర్ వర్షాకాలం నుండి ఇప్పుడు వరకు వచ్చినవి మల్బరీ ఫ్రూట్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో. గ్రేప్స్ కూడా కేజీలు కేజీలు వచ్చినాయి. ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. ఇవన్నీ ఇంత హెల్దీగా ఇంత మంచిగా రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. లాస్ట్ ఇయర్ వర్షాకాలం నుండి ఇప్పుడు ఈ సమ్మర్ వరకు కాసినవి అంటే అన్నీ చూపించలేదు, కొన్ని మాత్రమే చూపించాను ఈ వీడియోలో. ఇలా ఇన్ని కాయలు ఇన్ని రావడానికి నా హస్బెండ్ ఇలా ఎక్కువ కష్టం అంటే ఆయనదే. ఇలాంటివన్నీ కట్టడానికి అలాగే ఇంకా మట్టి కలపడం ఇలాంటివన్నీ చేయడానికి ఈయన చాలా హెల్ప్ చేస్తారు. అంటే వీడియో తీయకపోతే మేము కూడా చేస్తాము. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను కాబట్టి ఆయన ఒక్కరే కనిపిస్తున్నారు, లేకపోతే ఖచ్చితంగా నేను కూడా ఉంటాను పక్కన. ఇలాంటివన్నీ మేము కష్టమైనప్పటికీ చాలా ఇష్టంగా చేసుకుంటున్నాము, ఎందుకంటే ఇది ఇలా చేయడం మాకు నాకు చిన్నప్పటి నుండి ఇష్టం కాబట్టి. మా ఇంట్లో వాళ్ళు కూడా అంటే నా భర్త, పిల్లలు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు ఇలాంటివన్నీ చేయడానికి. ఎందుకంటే మన కూరగాయలు మనం పండించుకోవడానికి, ఇంకా ఫ్రూట్స్ పండించుకొని తింటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇంకా హెల్దీ కూడా, ఆర్గానిక్ పండించుకోవచ్చు, హెల్త్గా మంచిది కాబట్టి మేము ఈ విధంగా కష్టమైనప్పటికీ ఇష్టంగా చేసుకుంటూ మేము ఈ కూరగాయలు ఇంకా ఫ్రూట్స్ పండించుకోగలుగుతున్నాము. ఆకుకూరలు అలాగే డ్రాగన్ ఫ్రూట్ని ఇవన్నీ బాగా పెరిగిపోయి పైకి ఎయిటంటే అటు వెళ్ళిపోయినాయి అన్నమాట. అవి వర్షాకాలం వస్తే మళ్ళీ మంచిగా ఫ్లవర్స్ వస్తాయి కదా కాయలు, అవి అప్పుడు కట్టడానికి వీలు పడదు, అందువల్ల ఇప్పుడే అన్నీ సిద్ధం చేసుకుంటున్నాము. ఇవన్నీ మంచిగా ఒక కర్ర పెట్టి కట్టేసి ఇంకా దాన్ని మంచిగా మట్టి అంతా కలిపేసి దానిలో ఎరువు వేసుకుంటే వర్షాకాలం నాటికి మంచిగా ఫ్రూట్స్ వస్తాయి. ఇది పశువుల ఎరువు, ఆవు గేదెల పేడ ఎండినవి, ఇవి తీసుకొచ్చి ఈ మట్టిలో కలిపి వేస్తున్నాము. ఇప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు ఇవన్నీ చేసుకోవడానికి కష్టం కాబట్టి ఈ టైంలో ఇలా చేసుకుంటే మనకి వర్షాకాలంలో మంచిగా మనం ముక్కలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడే మనం అన్నీ సిద్ధం చేసుకోవాలి. వర్షాకాలంలో ఎప్పుడు ఇది వాటర్ ఎక్కువ ఉంటాయి అంటే వర్షం పడుతూనే ఉంటుంది కాబట్టి మనం ఇవన్నీ కలుపుకుని మొక్కలు చేసుకోవడం అన్ని ఇబ్బంది అవుతుంది. అందువల్ల మనం ఇప్పుడే అన్నీ రెడీ చేసుకుంటే అప్పుడు మనం ఎక్కువ టెన్షన్ పడాల్సిన పని లేకుండా ఉంటుంది. ఈ విధంగా డ్రాగన్ ఫ్రూట్ మొక్కలన్నిటికీ మేము ఎరువేసుకుంటున్నాము. ఇంకా మిగతా వాటికి కూడా ఇవైతే కొద్దిగా ఈ టైంలోనే కాపు ఉండదు కాబట్టి అంటే పండ్లు అలాంటివి ఏమి ఉండవు కాబట్టి ఫ్రూట్స్ ఈ సీజన్లో మనం అన్నీ రెడీ చేసుకుంటే వర్షాకాలం నాటికి మంచిగా దాన్ని కదపాల్సిన పని లేకుండా ఉంటుంది. ఇంకా మిగతా ఏమైనా కొంచెం కదుపుకుని చేసుకోవచ్చు కానీ ఈ
దీన్ని అయితే మనం ఈ కుండీ నాటి ఇటు పెట్టలేము, ఇరిగిపోతాయి. అందువల్ల మనం ఇప్పుడే అన్నీ సిద్ధం చేసుకోవాలన్నమాట. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. చిన్న కొమ్మ పెట్టుకుంటేనే మేము చాలా వచ్చినాయి కాయలు. వేరే కుండీలో కూడా పెట్టుకున్నాము. సాటర్డే సండే వస్తే మాత్రం మా వారు ఇవే పని మీద ఉంటారు. ఎక్కువ ఎవరింటికి వెళ్ళడానికి కానీ ఇంకా ఎవరితో మాట్లాడడానికి కూడా టైం లేనట్టుగా అయిపోయింది మాకు ఈ 3 ఇయర్స్ నుండి. ఈ టెర్రస్ గార్డెన్ పెట్టినప్పటి నుండి ఎవరింటికి వెళ్ళడానికి కూడా ఎక్కువ టైం అసలు సరిపోవడం లేదన్నమాట. ఇంకా హాలిడే కానీ ఏదైనా, ఇంకా సాటర్డే సండే కానీ ఏదైనా ఫెస్టివల్స్ అలాంటి హాలిడేస్ వచ్చినప్పుడు ఎక్కువ ఇంట్లోనే ఇలా ఈ పనులకే సరిపోతుంది టైం అంతా. అలాగే మా బాబుని చూశారు కదా, మా బాబుని కూడా ఈయన కూడా ఎక్కువ ఇంట్లో ఉన్నప్పుడు ఈ విధంగా కొంచెం అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇంకా కోవిడ్ టైంలో అయితే స్టార్టింగ్ మేము ఇది పెట్టినప్పుడు మొక్కలు అవన్నీ అయితే మంచిగా, అప్పుడు ఖాళీగా ఉండడు కాబట్టి బాగా పనిచేసేవాడు. మంచిగా ఇవన్నీ పెట్టడం, అలాగే ఓడవడం, పైన టెర్రస్ గార్డెన్ అంతా ఓడవడం, ఆ ఫోటోలు పెట్టలేదు 2-3 ఇయర్స్ క్రితమే. అలాంటివన్నీ ఆయన ఎక్కువ చేసేవాడు అన్నమాట ఇంట్రెస్ట్గా. ఇప్పుడు బయట ఉంటున్నాడు కాబట్టి ఎక్కువ టైం దొరకడం లేదు. ఎప్పుడైనా వచ్చినప్పుడు కొంచెం వాటర్ ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. కొద్దిగా చిన్న చిన్న పనులన్నీ చేస్తూ ఉంటాడు. అలాగే మా పాప విషయం అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ప్రతిరోజు ఈవినింగ్ ఆమె నేను ఇద్దరం కలిసి వాటర్ పెడతాము. అంటే ప్రతి మొక్కకి మన క్యాన్తో ప్రతి ఒక్క మొక్కకి పోయాల్సి వస్తుంది కుండీకి. పైప్తో పట్టడం అట్లాంటివి ఏమీ చేయం మేము. అందువల్ల చాలా మొక్కలు ఉన్నాయి కాబట్టి మేము ఇద్దరం చేయాల్సి వస్తుంది. మా పాప ప్రతి విషయంలో హెల్ప్ చేస్తుంది. చూసారు కదా, మేము మా ఇంట్లో వాళ్ళు ఏ విధంగా హెల్ప్ చేస్తారు, ఏ విధంగా పనులు చేసుకుంటాం అనేది ఈ వీడియో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.